Hi guys, welcome to my channel. Nan chala mandi konni questions adugutunnaru anna nenu ippudu Eamcet counseling ki aa reset counseling ki vachano ninni enni options pedithe nenu anukunna rank prakaram naakunna college or branch vastundi ani. So guys, ikkada chala mandi tappulu chestu untaru every year nenu cheptune unnanu. So enti ante మీరు ఈసెట్ అయితే మీకు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, సో ఉన్న కాలేజీలన్నీ మీరు పెట్టాలి. బట్ మీరు ఎంసెట్ అయితే మీకు చాలా కాలేజీలు ఉంటాయి, మీకు చాలా బ్రాంచెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే మినిమంలో మినిమం ఫర్ ఎంసెట్ హోల్డర్స్ నేను చెప్పేది మినిమంలో మినిమం 350 ఆప్షన్స్ పెట్టాలి. 350 ఆప్షన్స్ పెట్టాలి అంటే మీకు కావాల్సిన బ్రాంచ్ ఒకటే. సపోజ్ మీరు కంప్యూటర్ సైన్సో ఈసీఓ మెకానికల్ సివిల్ అనుకున్నట్లయితే ఏదైతే బ్రాంచ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్ లిస్ట్ అన్నీ సార్ట్అవుట్ చేయండి. ఆ కాలేజ్ లిస్ట్ అన్నీ సార్ట్అవుట్ చేసి ఆ బ్రాంచ్ ఓన్లీ ఆ కాలేజీలో ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. ఓకే, తర్వాత మీకు అదే కాలేజ్ సీక్వెన్స్లో మీకు కావాల్సిన వేరే బ్రాంచ్ పెట్టండి. సపోజ్ మీరు ఒక 150 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు, 150 కాలేజెస్లో అన్నిట్లో సిఎస్సి పెట్టండి. లేదు మీకు సిఎస్సి అయినా ఈసీ అయినా ఓకే అనుకుంటే మీరు ఏదైతే మంచి కాలేజ్ అనుకున్నారో ఫస్ట్ అందులో సిఎస్సి పెట్టండి, తర్వాత ఇమీడియట్లీ ఈసీఈ పెట్టండి. లేదు నాకు ఏ కాలేజ్ ముఖ్యమో బ్రాంచ్ ముఖ్యం కాదు అనుకున్నట్లయితే మీ కాలేజీలోనే మీకు కావాల్సిన బ్రాంచ్నే పెట్టండి. అండ్ సిఎస్సి ఈసీఈ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అట్లా అన్ని ఏదైనా ఒకటే నాకు అనుకుంటే అలా పెట్టండి. సో నా ప్రయారిటీ ఎవరికి అందరికీ ఏం చెప్తానంటే ఎవరికైనా సరే యూనివర్సిటీలో ఏది వచ్చినా చేయండి. ఓకే, లేదు మాకు పర్టికులర్ ఈ బ్రాంచే కావాలి అనుకుంటే మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకొని చేయండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ కావాలి. అలాట్ కావాలంటే మీరు మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టండి, 300 350 ఆప్షన్స్ పెట్టండి. అన్ని బ్రాంచ్ వైజ్ పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ ఒక బ్రాంచ్ పెట్టండి, ఈసీఈ ఒకలాగా పెట్టండి, తర్వాత ఎలక్ట్రికలు సివిల్ మెకానికల్ అట్లా అన్నీ పెట్టండి. మీకు ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకోండి. బట్ ఎలా పెట్టినా 300 నుంచి 350 ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్లో ఏదో ఒక సీట్ వస్తుంది. సీట్ వస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, సీట్ రాకపోతే మీకు కాన్ఫిడెన్స్ ఉండదు, చాలా లాస్ అయిపోతారు. పేరెంట్స్ మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయి మేనేజ్మెంట్ క్వార్టర్లో చేత కాలేజీలోనో లేదంటే మంచి కాలేజీలో ఎక్కువ మనీ పెట్టో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు మనీ లాస్ అవుతారు, మీ పేరెంట్స్ కూడా డిప్రెషన్లోకి వెళ్తారు. సో మ్యాక్సిమం 300 నుంచి 350 ఆప్షన్స్ అయితే పెట్టండి, రైట్? తర్వాత కావాలంటే సెకండ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ కాలేజీలో వచ్చిన కాలేజ్ జాయిన్ కాకపోతే మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్ కోట కింద ఏదైనా కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఆల్రెడీ ఇందులో వచ్చింది కానీ మీ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నంటే వాళ్ళు ఫీజు కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది మేనేజ్మెంట్ కోట కింద జాయిన్ అయితే. కాబట్టి ఏదో ఒక ఫేస్లో మీకు ఖచ్చితంగా ఒక సీట్ అలాట్ అయ్యేటట్లయితే మీరు చేయండి. సో ఎన్ని ఆప్షన్స్ పెట్టాలంటే క్లియర్గా చెప్పాను, 300 to 350 ఆప్షన్స్ పెట్టాలి, రైట్ గైస్? నా వీడియో మీకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లో వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.